ఇప్పుడు వీళ్ళు పాజిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరగా ఉన్న వాళ్ళని మనం 220 మన గవర్నమెంట్ డిఫరెంట్ ఫెసిలిటీస్ లో క్వారంటైన్ ఫెసిలిటీస్ లో పెట్టేవారు. సో ఈ 227 వస్తే ఇప్పటి వరకు మనకి 35 రిజల్ట్స్ వచ్చాయి కదా, 35 కూడా నెగిటివ్ రావడం. ఇంట్లో ఈ దగ్గరగా కాకుండా కాస్త వాళ్ళతో ఎప్పుడైనా ట్రావెల్ చేసిన వాళ్ళు కలిసి చేయడం జరిగింది. సో ఆ 316 వీళ్ళు హోమ్ క్వారంటైన్ లో మనం ఎలాగైతే ఫారెన్ రిటర్నీస్ చేసాము కూడా ఇప్పుడు స్టాంపింగ్ చేసి వాళ్ళ ఇంటి ముందు స్టిక్కర్లు అది పెట్టి. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ ఉన్న 114 మెంబర్స్ కూడా మేడం ఇప్పుడు శాంపుల్స్ కలెక్ట్ చిన్న 35 శాంపుల్స్ పంపించాము మేడం. అది రిజల్ట్స్ ఈ రోజు వస్తాయి మేడం. ఈ రోజు 43 పంపించాము, రేపు వస్తుంది మేడం. అంటే మనకి అది పంపిస్తూ ఉన్నాం మేడం. సో ఇప్పుడు ఈ ఏవైతే పాజిటివ్ కేసెస్ వచ్చాయి మేడం, అది మరీ పాజిటివ్ కేసెస్ వచ్చాయి. కొన్ని ఏరియాలో 1 పాజిటివ్ అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో హౌసెస్ మనము చేసుకుంటున్నాం మేడం. సో అక్కడ మూమెంట్ అవన్నీ ఆపే మేడం. సో వాళ్ళకి ఇప్పుడు మనం 26 వెహికల్స్ ని అరేంజ్ చేయడం జరిగింది మేడం. సో మీరు డైలీ వెళ్తారు మేడం, వాళ్ళు ముందు రోజు వాళ్ళు అవన్నీ ప్రాసెస్ వెహికల్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నా మనం ఎప్పుడైతే కరోనా ఈ స్టార్ట్ అయిందో, ఆ వైరస్ స్టార్ట్ అయినప్పుడు మనం నిఘా అంతా ఫారెన్ ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళ నుంచి అనుకొని అక్కడ నిఘా పెట్టాం. మరి కరోనా వస్తే మరి దానికి కావాల్సిన ఒకవైపు మందులు లేకున్నా ఉన్న మందులతో సరి అయిన రీతిలో వైద్యం ధైర్యం ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కటి పాత్ర పోషిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఈ కరోనా కట్టడి తీసుకోవాల్సిన చర్యలు, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు చెప్తూ చైతన్యవంతులు చేస్తూ ఎప్పటికప్పుడు మాకు ఏదైనా సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు పోతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఏ విధంగా మరి చర్యలు చేపట్టారు మీరు చూస్తూ ఉన్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఆ వ్యాధి ఇంకా ప్రబలకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేస్తూ వాళ్ళని ఇంకా జాగ్రత్తగా ఉండమని చెప్తూ, ఒకవైపు లాక్డౌన్ను సమర్థవంతంగా కొనసాగిస్తూనే 15 జోన్లుగా ఈ నో మూమెంట్ జోన్లుగా ఇచ్చేసారు. అక్కడ ప్రజలకు ఏదైనా అవసరం, నిత్యావసర వస్తువులు కావచ్చు, అత్యవసర వస్తువులు కావచ్చు, ఏదైనా ఉంటే మరి రెవెన్యూ పోలీసు వాళ్ళే అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. మిగతా వాళ్ళు నిజంగా వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు వచ్చి తీసుకునే వెసులుబాటు కూడా కల్పించాం. ఒకవైపు కరోనా వైరస్ ఇబ్బంది పడుతుంటే ఇంకోవైపు రైతులు ఆరుగాలం కష్టపడి పండించుకున్న రైతు మరి పంట నోటి దగ్గరికి వచ్చింది, దాన్ని కూడా ఏ విధంగా రైతు నష్టపోకుండా ఏ విధంగా కాపాడాలని మరి కూలీలకు కొంత వెసులుబాటు ఇచ్చినా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు ఎవరు కూడా వెనక్కి పోకుండా, అయ్యో ఇక్కడ ఇరుక్కుపోయామని ఇబ్బంది పడకుండా మన దగ్గర వాళ్ళు సభ్యులు కాకుండా వాళ్ళ కార్డు లేకున్నా మన దగ్గర ఉండే రేషన్ కార్డు హోల్డర్స్కి ఎలాగైతే మనిషికి 12 కిలోలు బియ్యం ఇచ్చామో వాళ్ళకు కూడా 12 కిలోల బియ్యం 500 రూపాయలు ఇచ్చాం. అలాగే చాలామంది దాతలు ముందుకొచ్చి ఊళ్ళలో వాళ్ళకు కావలసిన అన్ని వసతులు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం. ఇంకోవైపు మరి మంత్రి గారు ఇప్పుడే మీకు ఫిగర్స్ చెప్పారు. ప్రతి గింజను ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోని మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, ఈరోజు వచ్చిన పంట ప్రతిదీ కూడా ఒక్క గింజ కూడా వేరే వాళ్ళకు అమ్మకుండా, దళారులకు అమ్మకుండా ప్రభుత్వం కొనుక్కునే విధంగా మద్దతు ధరని ఇచ్చి అవన్నీ కూడా కొనే ఏర్పాటు చేస్తున్నాం. కరోనా గురించి సీఎం గారు తీసుకున్న చర్యలను ఒకటి ముందుగా ఇంప్లిమెంట్ చేసేందుకు, ఇంప్లిమెంట్ చేసిన దాని మీద ఏ రూపకంగా రిజల్ట్ ఉన్నాయి, ఇంకా రాబోయే రోజుల్లో ఏం తీసుకోవాలనేది
నిన్న సీఎం గారు ఇచ్చిన ఆదేశాలతోటి ఈరోజు అధికారులతో డిస్కషన్ చేయటం జరిగింది. అధికారులు సిబ్బంది అందరు కూడా బాగా కష్టపడుతున్నారు, పోలీసు డాక్టర్సు ఆరు జిల్లా ప్రజలను కూడా అందరిని కూడా కోరేది మేము అందరం కలిసి సహకరించండి, అన్ని తీర్ల ప్రభుత్వం మీకు సహకరిస్తున్నది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే రిక్వెస్ట్ చేశారు, మొదలు మీరు సహకరించారు కాబట్టి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ మనం కంట్రోల్ చేయగలిగాం. ఈ ఢిల్లీ సంఘటన చేయబట్టే మనం పెరగటం జరుగుతున్నది, దాన్ని కూడా కంట్రోల్ అవుతున్నది. ప్రజలు ఎంత సహకరిస్తే ప్రభుత్వానికి అంత మంచి జరుగుతుంది. టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా పెట్టడం జరుగుతున్నది, వరంగల్ అర్బన్ కానీ ఆ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే, మెడికల్కి సంబంధించింది ఇబ్బంది ఉంటే ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ ఫోన్ల ద్వారానే మీకు ట్రీట్మెంట్ ఏమేమి వాడాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అవసరం అనుకుంటే డాక్టర్లను కూడా మీ ఇంటి దూరించి ఏర్పాటు చేస్తాం. ఇంకా రేపటి నుంచి స్ట్రిక్ట్గా తీసుకోవడం జరుగుతుంది, అది మీకోసమే. పోలీసు గట్టిగా చర్యలు తీసుకుంటుంది, మొదలే చెప్పడం జరుగుతున్నది. ఇంకా ఇన్ని రోజులు అంటే ఇటువల్లు ఇటువైటోళ్ళు అటు అటువైటోళ్ళు ఇటువట్లు కొద్ది వెనుక ముందు ఆడాం. అన్ని పోలీసు వాళ్లకు ఆదేశాలు గుట్టి ఇవ్వడం జరిగింది, సీఎం గారు ఇచ్చారు. మేము కూడా వాళ్ళకు సిపి గారితో చెప్పి ఆల్ కలెక్టర్స్తో కూడా ఉదయం మాట్లాడాను, ఇప్పుడు కూడా మనం మాట్లాడటం జరుగుతుంది. ఇద్దరు వరంగల్ టౌన్లో డోర్ డెలివరీ కూడా మా కమిషనర్ గారు డోర్ డెలివరీ కూడా చేస్తున్నాం. ఏది కావాలన్నా వాళ్ళ ఇంటి ముందట అమ్మే ఏర్పాటు చేస్తున్నాం, ధాన్యం కొనుగోలు విషయంలో కూడా. ఇలా వరంగల్ పూర్వ జిల్లాలో 835 సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం, హయ్యెస్ట్ ఓపెన్ చేయటం జరుగుతున్నది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ప్రతి గింజ గుణమంటున్నారు ముఖ్యమంత్రి గారు, 30,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం మొక్కజొన్నకును ధాన్యాన్ని కనుగోలు. రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు కూడా 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు, హయ్యెస్ట్ ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా రైతులకు ఇబ్బంది రావద్దు అనేదే ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇలా కాళేశ్వరం దేవాలయ దేవట్టి బాగా మంచి పంటలు వచ్చాయి ముఖ్యమంత్రి గారి దయవల్ల. ప్రతి ధాన్యానికి గిట్టుబడి ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కొట్టలేదు, దేశంలో ఎక్కడ కూడా కొట్టలేదు. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు రైతులు ఇబ్బంది పడొద్దు, ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా మనం ఇబ్బంది పడదాం కానీ రైతులు ఇబ్బంది పడద్దు, ప్రజలు ఇబ్బంది పడొద్దు అని పెద్ద నిర్ణయం తీసుకున్నారు.